ఈ రోజు మన కృష్ణాష్టమి స్పెషల్ ఈ జంక్షన్ ఎపిసోడ్ కి ఏం చేస్తున్నావు? ఈ రోజు మన కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ కి ఇద్దరు లేడీస్ వస్తున్నారు. వాళ్ళు అద్భుతమైన పర్ఫార్మర్స్. ఇక నెగటివ్ రోల్ చేశారంటే చెప్పక్కర్లేదు, విజృంభించేస్తారు. నేను మంచిదాన్ని అయి ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరు నా అంత మంచోళ్ళు కాదు. శ్రీవాణి అండ్ నవీన. రాణి రాణి వెన్న పోస్తాంగా. ఇందాక నుంచి వాయిస్తున్నాడు అనుకుంటున్నారా? మమ్మల్ని వాయిస్తున్నాడు ఈ స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా. రైల్వే కదా, పాట పాడుకుంటూ వచ్చేసామే. ఒరిజినల్ ఇట్లా మాకు కనిపించేస్తుంది ఏంటి ఇక్కడ? ఒరిజినల్ దేవుళ్ళు కనబడతారేంటి ఎక్కడ? నేను కృష్ణుడి కంటే కృష్ణుడి గొంతుకి ఇంకా ఫ్యాన్ అయిపోయి. ఏ గొంతు? ఇదిగో నువ్వు మిగిలిన విషయాల్లోకి లోతుల్లోకి వెళ్లే ముందు నేను చెప్పేస్తున్నాను, మా రైల్వే క్వార్టర్స్ లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటేను, ఆవిడ రాదంట. అదే, ఆవిడ రాధ అంట, ఇతను కృష్ణుడు అంట, ఈవిడ యాంకర్ అంట, ఈవిడ యాంకర్ అంట. ఇది ఏంట్రా నాయనా, నాకు ఈ గోల అర్థం కాదు. అసలు గోల చేయటానికి ఎవరు రాలేదమ్మా, మా కిట్టితో పాటు మేము ఇక్కడికి వచ్చింది. మీరే అందగత్తెలని మురిసిపోతున్నారే, ఈ రాధ ముందు మీరు ఎందుకు పనిచేస్తారు? ఏ కుమారి, ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఎన్నో వందల వేల సీజన్స్ లో చేసినటువంటి అప్సరసలు. అప్సరసలు నుంచి భూలోకానికి ఎత్తించిన అప్సరసలు. లేదు, వాళ్ళు ఈ లోకం నుంచి ఆ లోకంలోకి వెళ్తుంటారు. పైగా వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడు, వాళ్ళు ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. అది సీరియల్ లో కదా, ఇక్కడ కూడా అదే చేస్తారా? నీకు ఇప్పుడు డైలాగ్ కొద్దిసేపు అయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఫ్రూట్ పట్టుకో, అది పట్టుకోవడానికి కూడా రాదు. ఇందాక రాగానే నాదస్వరంలో ఉందరం మొదలెట్టాడు. శ్రీవాణి, నవీన, మరేమో, నాకు ఒక్క ఛాన్స్ హీరోయిన్ అవ్వాలని ఉంది. ఆ ఒక్క ఛాన్స్ మీ వల్ల ఏమన్నా అవుతుందేమో ఇప్పిస్తారా? ఇప్పించాలంటే ఇప్పుడు మీరు ఒక 50 సంవత్సరాలు వెనక్కి. పాజిటివ్ షేడ్స్ ఉండేటువంటి క్యారెక్టర్ గురించి ఎక్కువగా నెగటివ్ షేడ్స్ చేసి వీళ్ళతో మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్క నెగటివ్ షేడ్ ఆన్సర్ ఇచ్చానా? నేను మీ క్యారెక్టర్స్ గురించి చెప్తున్నాను శ్రీవాణి. ఏది ఒక నెగటివ్ షేడ్ చూపించు. అంటే మీరే నేను చేయగలిగింది, నేను చేయలేనా? చేస్తా. ఒరిజినల్ బయట పెట్టకండి, ఇక్కడ ప్రాంప్టింగ్స్ ఉండవండి. అదే ఒరిజినల్, ఇందాక పోస్ట్ చేయడం ప్రాంప్టింగ్ కానీ దీనికి ఎందుకు? నెగటివ్ బయటకు వచ్చేసింది. అదిగో ఒరిజినల్ బయటకు వచ్చింది. నా మీద చెయ్యి వేస్తే మేకప్ అంటుకుంటుంది, మేకప్ అంటుకుంటుంది. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నాకే తెలియదు. అవును, చిట్టిగా ఇలా వేస్తారుగా, ఇవిడేంటి ఇలా వేస్తుంది? కళ్ళు కూడా కనిపించటం లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. చూస్తాను తెలుస్తుంది వచ్చింది. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ముందే వచ్చింది. ఎవరిని నాతో పెట్టుకుంటున్నారేంటి మీరు? నాతో కాంపిటీషన్ వచ్చి ఆవిడ అలా ఆగదు, నేను చెప్తాను. సీన్ అయిపోయింది, బాగా చేసావు. ఇందులో అటు కాదు, అటు వెళ్ళిపో. ఓకేనా? ఈవిడ్ని ముట్టుకుంటే మేకప్ అంటుకుంటుంది, ఇతను జస్ట్ పక్కన కాలు తగిలితే కూడా బ్లూ అంటుకుంటుంది. మనతో పాటు ఉన్నారు ముగ్గురు బ్యూటిఫుల్ లేడీస్, ద వెరీ టాలెంటెడ్ నవీన, ద వెరీ ఎనర్జెటిక్ శ్రీవాణి అండ్ ద ఎవర్ బ్యూటిఫుల్ సుమా. మీరు కూడా అంతే అబ్బా, నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 35 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, అలాగే ఉన్నారు. ఈ మాత్రం మెయింటెనెన్స్ ఎవరు చేయగలుగుతున్నారు చెప్పండి? 45 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను, 45 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. నవీన ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అవుతోంది? 2001. ఏం జరిగింది ఆ రోజు మొట్టమొదటిసారిగా నువ్వు కెమెరా ఫేస్ చేసినప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి?
మా ఆయన నన్ను తిట్టాడు. కంచి తీసుకొస్తారయ్యా ఈ ఉప్మా ఆర్టిస్ట్. అక్కడ మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నా ఫస్ట్ డైరెక్టర్, అందుకే కచ్చ కట్టుకుని పెళ్లి చేసుకుంది. సో ఆ రోజు ఇప్పుడు షార్ట్ జరుగుతుంది నవీనా, నువ్వు వచ్చావు సెట్ లోకి. కమాన్. యాక్చువల్లీ మీ ప్లేస్ లో అప్పుడు ఝాన్సీ గారు. ఓ, నేను అసిస్టెంట్ ని, మా ఝాన్సీ గారికి పిఏని. అదే ఫస్ట్ డే, ఫస్ట్ క్యారెక్టర్, ఫస్ట్ రోజు షూటింగ్ కెమెరా ఏమీ తెలియదు నాకు. నాకేం చెప్పారంటే ఇలా ఫైల్ ఉంటుంది, ఇలా తీసుకెళ్లి మేడం కూర్చొని ఉంటారు, మీరు కూర్చొని ఉన్నారు, ఇచ్చాను మీకు. ఇచ్చేసి మేడం ఫైల్ రెడీ మేడం, ఇంతే నా షాట్. సింగర్ చూపులు చూస్తారండి, ఫైల్ తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఫైల్ రెడీ మేడం, తీసుకొస్తారా ఏ పిచ్చిదాన్ని? చెప్పండి కదా, డైరెక్ట్ గా ఫైల్ తీసుకొని వెళ్ళి మేడం ఫైల్ అని చెప్పేసి ఇవ్వు. అటు ఇటు ఫింగర్ చూపులు చూడకు. మేడం ఫైల్ రెడీ మేడం అంటే ఇంకా యాక్షన్ చెప్పలేదు. ఫైల్ ఇచ్చిన తర్వాత కెమెరా ఎందుకు తీసుకొస్తావు? ఎక్కడ పట్టుకొస్తారు ఈ ఉప్మా ఆర్టిస్ట్? ఎందుకండి అలా? పాపం మా అమ్మాయి నడుస్తారు, బాగా చేస్తుంది కదా. ఎందుకు అలా ఏడుస్తావు? దేవచ్చయ్య దగ్గరకు వచ్చేసావుగా నువ్వు. శ్రీవాణి, నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? 2002 నా 7th క్లాస్ లో ఈటీవీలో సినీ రంజని మనోరంజని అనే ప్రోగ్రామ్ తో స్టార్ట్ చెప్పకు, అప్పటికే నా 1000 ఎపిసోడ్లు అయిపోయాయి. అప్పటికే నేను చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం అవి ఇవన్నీ బాగా అలవాటు కాబట్టి పెద్ద భయపడేదాన్ని కాదు. ఇప్పటికి కూడా నాకు తెలిసి నాకు వచ్చినా రాకపోయినా అదే ధైర్యంగా ఉంటుంది. నువ్వు భయపెడతావు కానీ నువ్వెక్కడ భయపడతావు? అవును, నువ్వు యాంకరింగ్ మెయిన్ ప్రొఫెషన్ చేయాలని ఎందుకు అనుకోలేదు? నేను మా క్వార్టర్స్ లో ఉండి అక్కడ త్యాగరే గన్సభ అని ఒక స్టేడియం ఉంటే మా క్వార్టర్స్ పిల్లలు అందరం కూడా వెళ్ళి ఒకసారి పర్ఫార్మెన్స్ ఇచ్చాం గ్రూప్ గా మాట్లాడుకుని, ఏదో అకేషన్ మేబీ కృష్ణాష్టమి. సో కట్ చేస్తే అక్కడ ఎవరు ఈటీవీ రిపోర్టర్ నాకు యాంకరింగ్ చేస్తామని అడిగారు. అసలు యాంకరింగ్ అంటే కూడా నాకు తెలియదు, చేస్తాను అని చెప్పేసారు. వెళ్ళాను, స్క్రిప్ట్ ఏదో ఇచ్చారు చెప్పమన్నారు, అది చెప్పాను. అప్ప చెప్పేసేదాన్ని మంజులా గారు సీరియల్ చేస్తారా అని చెప్పేసి, అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అది కూడా ఈటీవీ. ఓకే, ఘర్షణ అని ఒక సీరియల్ చేశాను. ఓకే, సో అలా సీరియల్ లోకి వచ్చాను. ఏం జరిగింది అప్పుడు చెప్పు, అది పాయింట్. ఏం జరిగింది అంటే ఇంద్రా ప్రొడక్షన్స్ లో అప్పుడే స్టార్ట్ అయింది ఈవిడ సీరియల్, లాస్ట్ ఇయర్ లోకేసే స్టార్ట్ అయినారు. ఈటీవీలో 8 సీరియల్స్ ఎట్ టైం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో 6 o'clock సీరియల్ ఇవిడది, 6:30 సీరియల్ నాది. సో 2001 లో ఈవిడ ఎంట్రీ ఇచ్చింది, 2002 లో నేను ఎంట్రీ ఇచ్చా. నేను వచ్చిన 10 ఏళ్ల తర్వాత వచ్చారా ఇద్దరు? ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది అనేది నువ్వు మాకు ఇప్పుడు 15 seconds లో చెప్పాలి. నీకు 15 seconds టైం ఇస్తున్నాం శ్రీవాణి. నువ్వు ఎంటర్ అయ్యావు సీరియల్ లోకి, అక్కడి నుంచి ఇక్కడ వరకు నీ జర్నీ, నీ జర్నీ ఒక 15 seconds లో చెప్పాలి. ఈ జర్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఘర్షణ సీరియల్ లోకి ఎంటర్ అయ్యాను, నాకు పెళ్ళయింది, నాకు పాప పుట్టింది, ఇప్పటి వరకు 15 సీరియల్ చేశాను. దాని తర్వాత తమిళ్ లో కూడా వెళ్ళాను, అక్కడ కూడా హిట్ సీరియల్స్ చేస్తున్నాను. అండ్ అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు తమిళ సీరియల్ చేస్తే ఇప్పుడు మీ ముందున్నాను. 9 సెకండ్లో ఒక 15 ఏళ్ల ప్రయాణాన్ని చెప్పేసింది నవీన. ఇప్పుడు శ్రీవాణి మాట్లాడుకోవచ్చు కదా, ఎప్పుడు పట్టుకోవాలి మీద ఏడిపే, అంతే కదా. నీకు 20 సెకండ్ల టైం ఇస్తున్నా. ఆ సీరియల్ ఎంటర్ అయింది, 15 ఎపిసోడ్ నడుస్తూ ఉంది. కట్ చేస్తే శ్రీవాణి లేదు, శ్రీవాణి లేదని ఇండస్ట్రీ మొత్తం టాక్. ఏమైపోయింది ఏమైపోయింది అని అందరూ కంగారు. కట్ చేస్తే వీళ్ళేదో ఊర్లో విత్ అసిస్టెంట్స్ ఇద్దరు కలిసి లేచిపోయారు. ఆ 15 రోజులు ఎవరికి దొరకలేదు. ఆ ఇంట్లో అమ్మ నగలన్నీ మరి తీసుకొని మరి అమ్మకి లెటర్ రాసి పెట్టి మరి వెళ్ళిపోయింది. కట్ చేస్తే నెల తర్వాత దొరికారు. ఎందుకురా లేచిపోయారు, ముందే చెప్పుకుంటే మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా అని అన్నారు. అక్కడ నుంచి ఆ డ్రామా అంతా తుస్తు అయిపోయింది. దానికి ఆన్సర్ కూడా చెప్పండి, మా ఆయన అడిగాను ఎందుకు లేచిపోయారంటే మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పి నాతో అబద్ధం చెప్పి తీసుకెళ్లిపోయాడు. కట్ చేసి ఇక్కడ ఇంటికి వచ్చేసి అడిగితే ఏం లేదు, కాలేజ్ లో మా లెక్చరర్ ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు, నాకు కూడా కోరిక పెళ్లి చేసుకునే అమ్మాయిని లేకపోయి పెళ్లి చేసుకోవడం అని, అందుకే లేకపోయాను అన్నాడు. అది నాకు పెద్ద షాక్. అప్పటికి ఇంకా మా ఆయన ఓకే, మీ ఇద్దరికి కాస్త ఆట విడుపు కోసం ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? లేదు. తీసుకురాలేదా? 1 సెకండ్ మా దగ్గర ఒక వింత ప్రాపర్టీ ఉంది, ఇది మౌత్ బ్రేసెస్, దీన్ని బాగా మేము ఫినాయిల్ వేసి కడిగాము. ఓ, ఇది మీరు తీసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలో నేను చూపిస్తా. ఎక్కడ మనం మాట్లాడాలి, ఫస్ట్ ఒకళ్ళు పెట్టుకోండి, తర్వాత ఇంకోళ్ళు పెట్టుకోండి, ఆ తర్వాత నేను
కొన్ని కార్డ్స్ ఇస్తాను, దాన్ని చదివితే ఆమె అదేంటి నువ్వేం చెప్పావో ఆమె చెప్పాలి. కొన్ని ఇంగ్లీష్ ఇస్తా, కొన్ని తెలుగు ఇస్తా. పైకి పర్లేదు, ఇలా కూడా పెట్టుకో. ఇప్పటి వరకు నవీన కళ్ళే పెద్దవి, ఇప్పుడు మూతి కూడా ఇంతుంది. చెప్పు చదువు. ఓకే, హిల్ స్టైల్ రా ఆస్టన్. హిల్ స్టైల్ రా ఆస్టన్. ఫ్రీ స్టైల్ అదొకటే కనిపించింది, అదొకటే కనిపించింది. ఆ వర్డ్ ఏదో ఒకటి మర్చిపోయా, చెప్పు అది మళ్ళీ. ఫ్రీ స్టైల్ మాస్టర్. నువ్వు తీసేసే, నువ్వు పెట్టుకో. స్టార్ట్. ఐ సైకిల్, ఐ సైకిల్, ఐ సైకిల్, ఐ ఐ సైకిల్, బై సైకిల్, బాస్కెట్, బాస్కెట్. తిట్టేస్తున్నావేనా షోక్ వచ్చి? బాస్కెట్, బాస్కెట్. అమ్మా, విత్ విత్ ఏంటి మూసుకోమంటావా? ఏంటి మొత్తం చెప్పు ఒకసారి. మళ్ళీ మళ్ళీ మర్చిపోయానే మొదటిది. బై సైకిల్, బాస్కెట్, విత్ వామ్ పప్పీస్. వామ్ పప్పీస్ అంటే ఏంటి అసలు? ఓ వా, బైసైకిల్ బాస్కెట్ లో వామ్ పప్పీస్ ఉన్నాయా? వామా, ఇంగ్లీష్ బాగా చెప్పారు, తెలుగు చెప్పగలుగుతారా వీళ్ళు? తెలుగు చెప్పలేదు, చెప్పలేరు కదా. నువ్వు చెప్పలేవు అంటున్నారు, ఒకసారి పెట్టుకో. నేను చెప్పలేను. నవీన, నువ్వు ఇక్కడికి వస్తే నీ చెవుల్లో నేను చెప్పేస్తారా? అవునా? ఏంటి ఆడి ఇందాక నేను ఏదో మరి ఆడి అమృతం, అమృతం నీకు ఆ సైడ్ కదా, ఇది అమృతం అని చెప్పండి అందరూ. అంతేనా? నెక్స్ట్ పట్టి, నెక్స్ట్ ఆడి ఆడి అమృతం, అమృతం. సరే నువ్వు తీసేయి, నువ్వు పెట్టుకో. నీకు తెలుగు వాక్యం ఇస్తాను పడ. అదే అయ్యది మగసూరు. డాన్స్ ఆడాలా? నా వద్ద వెళ్ళి వస్తారు. అయ్యది మగసూరు హాట్ ఆడాలి. అదే ఇందాక నాకు సపోర్ట్ చేశారా? కట్టేసి మరి. అయ్యది మగలుతూరు, మా నాన్న పాలకొల్లు. మావయ్యకి మొగలుతూరు, మా నాన్నది పాలకొల్లు. వెరీ గుడ్, ఈ రౌండ్ మీరు చాలా బాగా